జ్యోత్స్నా గారు గుడ్ మార్నింగ్ యా ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎట్లాంటి అడ్వాంటేజ్ ఉంటాయంటే బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకే జమిలి ఎన్నికలు అనేటువంటి విమర్శ అయితే ఉంది. ఇప్పటికే ఇండియా కూటమి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా వింటున్నాం. ఎందుకంటే సెప్టెంబర్ 18 తర్వాత ఏ క్షణాలైనా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బిల్లు పెట్టబోతున్నారు, మరో 3 బిల్లులతో పాటు అనేది ఉంది. మీరు ఎట్లా దీన్ని వ్యతిరేకిస్తారా? మీ పార్టీ టీడీపీ నుంచి అటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా మీరు సపోర్ట్ చేయబోతున్నారు చెప్పండి మేడం. ఒకటి నరేంద్ర గారు, ఇవాళ మనం గనక చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఒక స్టేట్మెంట్ వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. వస్తే గిన మీరు అన్నట్టు హైపోథెటికల్ గా అట్లాంటి స్టేట్మెంట్ గిన వస్తే గిన తప్పకుండా తెలుగుదేశం పార్టీ దాని గురించి ఒక ఇంటర్నల్ గా మేము మీటింగ్ పెట్టుకున్నాకనే దానికి సంబంధించి ఏదైనా మేము మా రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వగలము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడ ఎన్నికలు ఏ టైంలో వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగానే ఉన్నది. తెలుగుదేశం పార్టీ గట్టి పోటీని ఇస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఒకటి ఎందుకనంటే నేను ఐ డోంట్ మీకు తెలిసిందే నేను బ్లైండ్ గా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయను. నిజంగా కూడా అలాంటిది ఏదన్నా వచ్చిన రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది, ఆ డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతాయి. సో ఖచ్చితంగా టీం అందరితోటి కూడా మాట్లాడినాక ఒక స్టేట్మెంట్ అనేటువంటిది జమిలి ఎన్నికలకు సంబంధించి మాత్రం మేము ఇవ్వగలుగుతాం. అప్పటి వరకు అయితే ఏం స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అనంటే ఈ ఎన్నికలు వస్తే రెడీగా ఉంటారా అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, రెండింటినీ కనుక మనం బేరీస్ చేస్తే ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీగా వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎలక్షన్స్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఎలక్షన్స్ కి ఎప్పుడు కూడా మేమనే కాదండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ కి ఎప్పుడు కూడా సర్వం సన్నద్ధంగానే ఉంటాయి. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్లకున్నటువంటి కొన్ని ఎవెన్యూస్ ని అడ్డు పెట్టుకుని ఏదన్నా మిస్ అప్రోప్రియేషన్ మిస్ ఇదిగా ఏమన్నా చేస్తే తప్పించి ప్రజలకే ప్రజాస్వామ్యం అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు అని ఏమైతే చెప్పుకుంటా ఉన్నామో, ఒక రకంగా ఇది గనక నిజంగా తూచా తప్పకుండా పాటించేటువంటి ఒక పరిస్థితి కనుక ఉంటే నిజంగా కూడా ప్రజలు గెలుస్తారు. ఇవాళ వివిధ ఎన్నికల్లో మనం ఏం చూస్తున్నాం అంటే ప్రజలు గెలుస్తలేరు, ప్రజలని మోసం చేసి ప్రజల్ని మభ్యపట్టి ప్రజల్ని ఒక రకంగా తప్పుదారి పట్టించేటువంటి ఒక ప్రక్రియ నడుస్తా ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దాన్ని ఎక్కడికక్కడ చేసేటువంటి ఒక ఒక వింత ధోరణి అవలంబిస్తా ఉన్నాయి. దాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. ప్రజలే మనకి అల్టిమేట్ గా ప్రజలే మనకి న్యాయ నిర్ణేతలుగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళకి చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వాళ్ళకు చూపిస్తున్నటువంటి ఎవెన్యూస్ కావచ్చు, వాటన్నిటి కన్సిడరేషన్ లోకి తీసుకొని మాత్రమే పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది తప్పించి కేవలం మన మంచికో మన స్వార్థానికో గనక మనం పనిచేస్తే మాత్రం ప్రజలు నష్టపోతారు అనేది సుస్పష్టం నరేంద్ర గారు. అంటే ఈ సెప్టెంబర్ 18 తర్వాత అంటే గతంలో ఇప్పుడు కూడా ఇట్లా ప్రత్యేక సెషన్ ఇప్పటికే మొన్ననే జరిగిపోయినాయి ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు అంత అడావుడిగా. ఇప్పుడు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, దాని మీద కూడా వస్తా అని కూడా చర్చ జరుగుతుంది, అలాగే కామన్ సివిల్ కోడ్ సంబంధించినటువంటి కూడా ఈ 3 బిల్లుల గురించి కూడా ఎట్లా చూస్తారు మేడం? ఒకవేళ అవి పెడితే ఖచ్చితంగా ఇప్పుడు మీరన్నట్టుగా ఒక పొలిటికల్ పార్టీగా దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ అజెండాస్ అండ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు మాకున్నటువంటి మెజారిటీస్ తో సహా ఇప్పుడు నిజంగా కనుక తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు మరి భయపెడుతున్నారో మభ్యపెడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇందాక చెప్పినట్టుగా కోర్ట్ చేసినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, యూసీసీ కావచ్చు, వీటన్నిటికీ మద్దతు క్రోడీకరించుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా కూడా మనం దీన్ని చూడొచ్చు నరేంద్ర గారు, అందులో డౌట్ లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ పక్షాన అయితే మేము ఇవాల్టి వరకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి వీ హావ్ ఆల్వేస్ బీన్ ఫర్ ఇట్. మేము ఎప్పుడు కూడా దానికి అగేన్స్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కడ కూడా నిజానికి పడితే చాలా పొలిటికల్ పార్టీస్ కేవలం మాటలు మాత్రమే చేస్తాయి, మాటలు మాత్రమే మాట్లాడతాయి. మేమే తెలుగుదేశం పార్టీ మాత్రమే దానికి సంబంధించి వాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, 2 సార్లు కూడా మేము దానికి సంబంధించి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించినాం మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది ఆర్ అనేటువంటిది మేము చాలా కేటగిరికల్ గా చాలా సుస్పష్టంగా లాస్ట్ టైం మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చేసినాము, మొన్న విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2018లో కూడా మేము ఒక రిజల్యూషన్ పాస్ చేసి మరీ పంపించినాము.
సో వీఆర్ ఆల్వేస్ ఫర్ ఇట్, అందులో ఏ డౌట్ లేదండి. యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి కూడా ఒక డిస్కషన్స్ అనేటువంటివి పార్టీలో జరుగుతూ ఉన్నాయి. మాకు సంబంధించినటువంటి కొన్ని మైనారిటీ సంఘాలు మమ్మల్ని అప్రోచ్ అయి ఉన్నాయి, మైనారిటీ విభాగాలు అప్రోచ్ అయి ఉన్నాయి. వాళ్ళతో కూర్చొని వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే వాట్ డు యూ సే కన్ఫ్యూజన్స్ కావచ్చు, అంబిగ్యూటీ కావచ్చు, ఏదన్నా ఉందా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయో, ఏదైనా క్వరీస్ ఉన్నాయో, దాని మీద మేము మళ్ళీ ఏమంటారు అని అంటే ఒక డిస్కషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి, దాని మీద కూడా క్లారిటీ వచ్చేస్తుంది.